కాళ్ళు పట్టుకుంటున్నాను ఫీల్ అవుతున్నావా కాబోయే కనక మహాలక్ష్మి? మీరు ఎంపీ అయిపోయాక ఈ ఇంటికి వస్తారో రారో? ఎంపీ ఏంటి, మంత్రిని అవుతానమ్మా. అప్పుడు మీకు నేను అసలు గుర్తుకే రాను. నేను రావడం అలా ఉంచు, ఆల్రెడీ జనం మాజీ మినిస్టర్ మంగింట్లో మసాజ్ చేయించుకుంటున్నాడని గుసగుసలాడుతున్నారు. ఇకపై నేనిక్కడికి వస్తే అంతే, మర్యాద మొత్తం మంట కల్పేస్తారు. ఎందుకు ముఖం మార్చుకుంటున్నావు? వాళ్ళంటే నేను మానేస్తానేంటి? ఇక్కడ చేయించుకోవాల్సింది చాలా ఉంది. సారొచ్చే టైం అయింది, వెళ్ళండి, గొడవ చేయకండి, వెళ్ళండి వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, జరగండి జరగండి. సార్ వచ్చేసారు, ఏ జరగండి. నమస్తే సార్. సార్ ఏంటి ఈ జనం? సార్ మిమ్మల్ని డొనేషన్ గురించి అడగలరు సార్? ముందు మీరు జరగండి. సార్ లోపలికి వెళ్ళలేమండి సార్. ఈ పేపర్లన్నీ మీకు ఎలా వచ్చినాయి? ఇవి మేము ప్రింట్ చేయలేదే. డొనేషన్ వాపస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలా అంటారంటే? అవును, అందరికీ లెటర్స్ వచ్చినాయి, ఇప్పుడు ఏం తెలియదు అంటారంటే? ఇంతమంది లెటర్లు పట్టుకొచ్చి అడిగితే ఇవ్వకుండా ఎక్కడ పోతాడరా? కరెక్ట్ గా చెప్పావరా. ఈ రోజు ఆడో మనో తేలిపోవాలి. ఈ జనంలో ఒక్కడు కూడా వెనక్కి తగ్గడం లేదురా. ఏంటో ఈ జనం అంతా, ఎంతమంది ఉంటారు? 2 సంవత్సరాల విద్యార్థుల పేరెంట్స్, 500 పైనే ఉంటారు సార్. ఆయనకి ఎలా సమాధానం చెప్పాలయ్యా? ఆయన ఎవరి మాట వినరు సార్. ఏమయ్యా పార్టీ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి సార్. ప్రభు అన్నా, పార్టీ ఫ్లెక్సీలు పెట్టారా? పెట్టామన్నా. ఆ కుర్రాళ్ళు 10 చోట్ల పెట్టి పాతికని చెప్తారు, చూసుకోండి. అదంతా నేను చూసుకుంటానన్నా. ఎన్న సొల్రని ఊర్ల నుండి నొసక దందది వేగాద్ది పెట్టి కడే కడంజున్నది బీడి కిళ్ళి కుడిచిది సంద కడలే కడుపు తిరిగిండది ఇంత మొత్త కోపన. ఈ టైంలో తమిళ ఛానల్ పెడుతున్నామేంట్రా? ఏ మార్చరా. ఇందులో బ్యాటరీ అయిపోయింది గారు, అందుకే మారట్లేదు. ఏదో చూసిన ప్లేస్ లా ఉంది, తప్పుకోరా. మన కాలేజీలా ఉంది? అరే ఏంట్రా, ఏదేదో మాట్లాడుతుంది, అది ఏ భాషరా? అయ్యగారు కరెక్ట్ గా చూడండి, ఇది కన్నడ. తెలుగు ఛానల్ పెట్టుమంటుంటే ఎందుకురా ప్రాణాలు తీస్తావు? ఇప్పుడు మీరు చూస్తోంది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏ రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటిసారి ఇక్కడ జరుగుతుంది. విద్యా విధానంలోనే మార్పు, తొలిసారిగా వచ్చిన ఈ మార్పు గురించి పేరెంట్స్ ఏమంటున్నారో వాళ్ళని అడుగుదాం. సార్, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కార్పొరేట్ చదువులపై మీ అభిప్రాయం? పిల్లల్ని మనం చదివించేది వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే కదా. వీళ్ళ కాలేజీ ఫీజు కట్టాలంటే మా తల ప్రాణం తోకొస్తుంది. ఈ కార్పొరేట్ చదువులు పెద్ద వ్యాపారం అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ సార్. వీడు ఫోన్ ఎత్తి చావట్లేదయ్యా. ఫోన్ ఆ ఇన్స్పెక్టర్ నంబర్ నీకేమైనా తెలుసా? కష్టపడి కాలేజీలో చేర్పించాం, డొనేషన్ తిరిగిచ్చేస్తామని చెప్పారు. హలో, చెప్పండి గారు. ఎవరా డబ్బులు తిరిగిస్తా అన్నది? వాళ్ళందరిని అక్కడ నుండి కొట్టి తరమేయండి. ఎలా కుదురుద్దయ్యా, ఒకళ్ళ ఇద్దరా, 100 మంది ఉన్నారు, పైగా ఆధారాలతో సహా వచ్చారు. మేమే ఇక్కడ జనాలను కంట్రోల్ చేయడానికి వచ్చాం, ఇక్కడ కాదంటే రోడ్డు ఎక్కుతారు. గొడవ పెద్ద చేయకుండా క్యాంపస్లను సెటిల్ చేయండి. ఎవరయ్యా? అన్నా నేను రంగన్ మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. కాలేజీలు ఎవరైనా డొనేషన్లు తీసుకుంటే చట్టం ఊరుకోదని నిన్నే చెప్పానయ్యా. ఈలోగా ఎవడో డొనేషన్లు తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. అసలు ఆ కాలేజీ చైర్పర్సన్ ఎవడో నాకు తెలియడం లేదయ్యా. అన్నా ఆ విషయం గురించి మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఆ చైర్పర్సన్ నేనే అన్నా. ఏమన్నా? నాకంటే బాగా సంపాదించినట్టున్నావు, నీకెందుకే ఈ గొరిగింపులో? నిన్నెవడు పంపించమన్నాడు? అన్నగారు నేను పంపలేదు, డబ్బులు తిరిగిస్తానని కూడా చెప్పలేదు. నువ్వు తిరిగిస్తానన్నావో ఎవడు తిరిగిస్తానన్నాడో అదంతా నాకు అనవసరమయ్యా. పేపర్లు పట్టుకుని వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు. మీరు ఇప్పుడు డబ్బులు లేవు అన్నారనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అన్నా ఇది మీడియా వరకు వెళ్ళింది, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. జనాల సపోర్ట్ మనకున్నంత వరకు మీడియా గీడియా మనల్ని ఏమీ చేయలేదయ్యా. ఈలోగా ఏదైనా వస్తే నేను చూసుకుంటాను, ముందు నువ్వు డబ్బులు పంపించు. డబ్బులు ఇచ్చేస్తే అంతా సర్దు మణుగుతుంది. ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో నేను కూడా నేను కాపాడలేనయ్యా. అంటే డబ్బులు ఇచ్చేయమంటారా అన్నా? ఏమయ్యా, నువ్వు డబ్బులు ఇచ్చేస్తే దాన్ని నువ్వు మళ్లీ ఎలా సంపాదించుకోవాలో నీకు తెలియదయ్యా. ముందు ఆ పేపర్లు తీసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూడవయ్యా. మొత్తం విషయమని చెప్తున్నాడు, ఇందేం పోయింది? అరే డబ్బులు తీసుకొని కాలేజీలు ఇవ్వండి, తొందరగా వెళ్ళండి. సార్ ఫోన్ 13 మిస్డ్ కాల్స్, ఆయనే ఫోన్ చేస్తున్నారు. హలో, ఇప్పుడు మాత్రం ఫోన్ ఎత్తుతావు. సారీ సార్, ఇక్కడ గొడవ విని ముందు వాళ్ళకి డబ్బులిచ్చి పంపించేయండి. మరి డబ్బు అది వస్తాదిలే, ఇచ్చి పంపించేయి. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ.